ముగిసిన అర్బన్ మొబిలిటీ సదస్సు సిటీకి బెస్ట్ ట్రాఫిక్ సిస్టమ్ అవార్డ్. స్ట్రీట్ వెండింగ్ జోన్లపై బల్దియా నజర్, ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్లాన్. పన్నెండున అనురాగ్ శర్మ పదవి విరమణ, మూడేళ్లలో ఇబ్బంది రాలేదన్న పోలీస్ బాస్. సిటీలో యాచకులకు పునరావాసం, ఉపాధి చూపిస్తామంటున్న జైళ్ల శాఖ. జోరుగా ఉన్ని దుస్తుల అమ్మకాలు తక్కువకే దొరకడంతో జనం ఇంట్రెస్ట్. ఆకట్టుకున్న చేనేత హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్స్పో, అన్నీ ఒకే చోట దొరకడంతో జనం హ్యాపీ. హమారా హైదరాబాద్ డీటెయిల్స్ చూద్దాం. అన్ని నగరాల్లో ట్రాఫిక్ పొల్యూషన్ లో ప్రయాణం అంటేనే ఛాలెంజ్ గా మారిందన్నారు మంత్రి కేటీఆర్. అర్బన్ మొబిలిటీ ఆఫ్ ఇండియా చాలా మంచి పని చేస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ కొత్తగా ఆలోచించాలని, తక్కువ సమయంలో బెస్ట్ అవుట్పుట్ ను బయటకు తెచ్చేలా చూడాలన్నారు కేటీఆర్. హెచ్ఐసిసి నోవోటెల్లో 3 రోజుల పాటు జరిగిన 10వ అర్బన్ మొబిలిటీ ఇండియా కాన్ఫరెన్స్ ముగిసింది. ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రి కేటీఆర్ బెస్ట్ ట్రాఫిక్ ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆఫ్ హైదరాబాద్ అవార్డును జిహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డికి అందించారు. తక్కువ సమయంలో మంచి అవుట్పుట్ తో పాటు చాలా కష్టపడి మెట్రో ప్రాజెక్టును విజయవంతం చేశామన్నారు కేటీఆర్. World's largest metro in a public-private partnership mode. Now, this is a very unique model. For those of you that are not aware, it's a 72-kilometer stretch of metro being done with nearly $2.5 billion plus outlay, completely done and executed by a private sector player, and with the state government assisting in land acquisition and with government of India pitching in with viability gap funding. This is a truly unique, truly absolutely delightful model which worked out very well for us. Rashtramlo prati okkaru ento hushaaraga expo lo palgunnarani chepparu urban mobility secretary. Prati pratinidhi ichina speech tho enno vishayalu nerchukunnarani chepparu. Vache edadi Nagpur lo urban mobility India green urban mobility ane concept tho nirvahistunnaru. The national urban mobility policy mentioned that we should have an annual conference wherein we get the best from our own country and best from the world to share experiences, to learn from each other what to do next and how to move ahead. Well, this conference of 2017 has successfully done that in the last 3 days. We had very detailed discussions covering issues related to intelligent అర్బన్ మొబిలిటీ ఎక్స్పోలో వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన కేటగిరీల్లో ఎంపిక చేసిన బెస్ట్ ప్రాజెక్టులకు అవార్డులు ఇచ్చారు. రాష్ట్రానికి మొదటి డీజీపీగా పనిచేయడం సంతోషంగా ఉందన్నారు డీజీపీ అనురాగ్ శర్మ. 3.5 ఏళ్ల సర్వీస్లో ఎక్కడా ఇబ్బంది పడిన సందర్భాలు లేవన్నారు. అలర్ట్గా ఉండి టెక్నాలజీని వాడుకోవడంతో తక్కువ ఫోర్స్ ఉన్నా సమర్థవంతంగా పనిచేయగలిగామన్నారు. ఇంటెలిజెన్స్, క్రైమ్, న్యాయశాఖల సహకారం మరవలేందన్నారు. ఈ నెల 12న పదవి విరమణ చేయనున్న అనురాగ్ శర్మ ప్రజాసేవ చేసేందుకు తానిప్పుడు సిద్ధంగా ఉంటానన్నారు. సిబ్బంది ఉన్న సిబ్బందిని మంచి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకి డే టు డే మానిటరింగ్ చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలేదు. మా టీం కూడా ఎక్కడ చూస్తే కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో లేకపోతే లా అండ్ ఆర్డర్లో, గ్రే హౌండ్స్లో అన్ని టీమ్స్ కూడా చాలా మంచిగా పనిచేస్తున్నారు, సమర్థవంతంగా పనిచేస్తున్నారు. అందుకే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కడ రాలే. మన తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత కాపాడుకోగలిగినాము. అదేవిధంగా కమ్యూనల్ ఇన్సిడెంట్స్ ఎటువంటి ఏం జరగలేదు. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం కూడా చాలా ప్రశాంతంగా ఉన్నది. ఇదే విధంగా టెక్నాలజీ పరంగా మన పోలీస్ సిస్టమ్ని చాలా డెవలప్ చేసినాము. దాని తర్వాత ఇప్పుడు ఇవన్నీ సీసీటీవీ కెమెరాస్, తర్వాత మన కమాండ్ కంట్రోల్ సెంటర్, ఇవన్నీ ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. మిగిలిన క్రైమ్ రిలేటెడ్ దీంట్లో కూడా మన సీసీటీఎన్ఎస్ సిస్టమ్, ఫింగర్ ప్రింటింగ్ సిస్టమ్, ఇవన్నీ కొత్తగా తీసుకొచ్చేసి
దీన్ని మేము చాలా దూరంగా తీసుకొచ్చినాం. ఇప్పుడు తెలంగాణలో నేరం చేయాలంటే కష్టం. రిఫార్మ్స్ చాలా ఉన్నాయి, ఎందుకంటే ఇప్పుడు బేసిక్గా మాకు సిబ్బంది తక్కువ ఉండేది. మేము దాదాపు 20,000 పైన అప్పుడు వేకెన్సీస్ ఉండే. ఆ 20,000 వేకెన్సీస్ మన దగ్గర ఉంటే దీంట్లో మేము ఇప్పుడు లాస్ట్ ఇయర్ కొన్ని అబౌట్ 10,000 రిక్రూట్ చేయగలిగినాం. కానీ ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఇప్పుడు కూడా కొత్త శాంక్షన్ అయిన పోస్టుల తర్వాత మన దగ్గర దాదాపు 26,000 వేకెన్సీస్ ఇంకా ఉన్నాయి. ఇవి అన్నీ అంతా ఫోర్ షార్టేజ్తో పని చేయాలంటే కొంచెం కష్టం. అందుకే దీన్ని ఆర్గనైజ్ చేయాలి, ఫోర్స్ని ఆర్గనైజ్ చేయాలి, రీట్రైన్ చేయాలి, టెక్నాలజీ వాడుకోవాలి. ఎందుకంటే టెక్నాలజీ ఈజ్ అ ఫోర్స్ మల్టిప్లయర్. తక్కువ ఫోర్స్తో మేము ఎక్కువ పని చేయొచ్చు. సో అందుకే ఈ టెక్నాలజీ వలననే మాకు చాలా నయం జరిగింది. ఎక్కడైనా నా సర్వీసెస్ యూజ్ చేయాలంటే తప్పకుండా పబ్లిక్ సర్వీస్కి ఎప్పుడే రెడీ. ఎంఆర్పీఎస్ ఆందోళనలో చనిపోయిన భారతి అనే మహిళ కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించింది ప్రభుత్వం. ఎస్సీ వర్గీకరణపై అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లేందుకు రెడీగా ఉన్నట్లు చెప్పారు సీఎం కేసీఆర్. ప్రధాని అపాయింట్మెంట్ కూడా కోరుతామని అసెంబ్లీలో చెప్పారు. అన్ని పక్షాలు ఒకే మాట మీద ఉన్నప్పుడు వర్గీకరణ కోరుకునే వాళ్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎస్సీ వర్గీకరణపై ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలంటూ ఎంఆర్పీఎస్ చేపట్టిన హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడిలో విషాదం జరిగింది. ఎంఆర్పీఎస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. భారతి అనే మహిళ స్పృహ తప్పి కింద పడిపోయింది. వెంటనే ఆమెను ఉస్మానియా హాస్పిటల్కు షిఫ్ట్ చేశారు. అయితే అప్పటికే ఆమె చనిపోయిందని చెప్పారు డాక్టర్లు. భారతి మృతిపై ప్రభుత్వం స్టేట్మెంట్ ఇవ్వాలంటూ ప్రతిపక్షాలు అసెంబ్లీలో పట్టుబట్టాయి. చనిపోయిన మహిళ కుటుంబానికి ఎక్స్గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ మీద ఢిల్లీకి ఆల్ పార్టీ డెలిగేషన్స్ ని తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. అఖిలపక్షాన్ని తప్పనిసరిగా తీసుకుని పోదాం. అవసరమైతే మనం 2 రోజులైనా అక్కడ కూర్చొని కలిసేదానికి కృషి చేద్దాం. ఆ విధంగా సభ కన్సర్న్ ఉన్నది, ఇచ్చిన తీర్మానానికి కట్టుబడి ఉన్నాం. లేక వర్గీకరణ చేయడానికి మా వంతు ఈ రాష్ట్ర ప్రజల రాష్ట్రం తరఫున మనం కృషి చేస్తున్నాం. ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ రాష్ట్రంలో ఇంత సీరియస్నెస్ వాళ్ళకి తెలియదు. కాబట్టి మనందరం ముఖ్యమంత్రి గారి సమక్షంలో వెళ్ళినట్లయితే తప్పకుండా మరి కేంద్రం సీరియస్గా తీసుకుంటుందని నేను భావిస్తున్నాను. కాబట్టి ముఖ్యమంత్రి గారు నేతృత్వం వహించి ఇక్కడ ఉన్నటువంటి సీరియస్నెస్ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేసే విధంగా ముఖ్యమంత్రి గారి నేతృత్వం ఢిల్లీకి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రత్యేకంగా ఇదే విషయం మీద పోయి కలిసినట్లయితే తప్పకుండా కొంత కేంద్ర ప్రభుత్వం సీరియస్నెస్ తీసుకుంటుంది. వారి కుటుంబంలో కూడా ఒక ఉద్యోగం కల్పించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మనం శాంతియుతంగా అందరం ఏకాభిప్రాయంతో ఉన్నాం ఈ సమస్య కాబట్టి ఇది భేదాభిప్రాయం లేదు. ఎంఆర్పీఎస్ ఆందోళనలో భారతి అనే మహిళ చనిపోవడం బాధాకరమన్నారు సీఎం కేసీఆర్. చనిపోయిన మహిళ కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామని ప్రకటించారు. భారతి కుటుంబంలో అర్హులుంటే ఉద్యోగం ఇచ్చేందుకు ప్రభుత్వానికి అభ్యంతరం లేదన్నారు. చిన్నపిల్లలుంటే పీజీ వరకు చదువు ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందన్నారు. మనం ఆ భారత్ గారిని ఎట్లాగూ రిటర్న్ తీసుకురాలేం. వారి కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆ కుటుంబానికి ఒక 25 లక్షలు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటిస్తూ ఉంది. తప్పకుండా దాని వెంటనే వారి కుటుంబానికి అందజేస్తాం. కుటుంబంలో ఎవరైనా అర్హులు ఉంటే ఇమ్మీడియట్గా ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాం అధ్యక్ష. దానిలో ఎటువంటి శశబిజలు కూడా అక్కర్లేదు. ఆ అమ్మాయికి ఒకవేళ చిన్న పిల్లలు కనుక ఉన్నట్టయితే వాళ్ళ ఎడ్యుకేషన్ ఖర్చు కూడా కంప్లీట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ప్రభుత్వమే భరిస్తుందని కూడా వాళ్ళు చదివిపిస్తామని నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. వర్గీకరణ కావాలని కోరుకునే భావన ఉండే ప్రతి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఏకాభిప్రాయాన్ని పూర్తి సానుభూతిని వర్గీకరణ కోసం సభ తెలియజేస్తూ ఉంది కాబట్టి మీరు ఎక్కడ ఆందోళన చెందకండి. ఎస్సీ వర్గీకరణపై తానే ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్తానని చెప్పారు ముఖ్యమంత్రి. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కూడా కోరుతామని చెప్పారు. ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి కడియం శేర్ గారు మేము కూడా వెళ్ళి గౌరవనీయులైనటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పి వారిని రిక్వెస్ట్ చేసినాం. ఆల్ పార్టీ సభలో ఉండేటువంటి అన్ని పక్షాల నాయకుల యొక్క సభా నాయకుల యొక్క సంతకాలు తీసుకొని ప్రత్యేకమైనటువంటి పరిస్థితిని వివరిస్తూ ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ని కోరుదాం. వారు ఎప్పుడు ఇస్తే అప్పుడు నేనే లీడ్ చేసి డెలిగేషన్ తీసుకెళ్ళడానికి ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదు. తప్పకుండా అంత యునానిమిటీ మన రాష్ట్రానికి సంబంధించి ఏకాభిప్రాయం ఉన్న అంశం కాబట్టి దాన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకొని వెంటనే రేపు 2 రోజుల్లోనే ప్రధానమంత్రి గారు లేక అన్ని పార్టీల నాయకులు సభాపక్ష నాయకుల సంతకాలతో పంపిద్దాం. అందులో మాకు 2వ అభిప్రాయం లేదు అధ్యక్ష.
తర్వాత అఖిలపక్ష నేతలు ఉస్మానియా హాస్పిటల్కు వెళ్లి భారతి మృతదేహానికి నివాళులు అర్పించారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, సీఎల్పీ నేత జానారెడ్డి, బీజేఎల్పీ నేత కిషన్ రెడ్డి, టీడీపీ నేత సండ్ర వెంకట వీరయ్య, మోత్పల్లి నరసింహులతో పాటు ఇతర నాయకులు భారతి కుటుంబ సభ్యులను ఓదార్చారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఎక్కడ చూసినా చిన్న వ్యాపారులే కనిపిస్తూ ఉంటారు. ప్రధాన కూడల నుంచి గల్లీల దాకా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ జీవిస్తూ ఉంటారు. వీళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయాలని స్ట్రీట్ వెండింగ్ జోన్లు ఏర్పాటు చేసి సిటీలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టాలని భావిస్తున్నారు బల్దియా అధికారులు. సిటీలో చిన్న వ్యాపారులు ఎక్కువగా ఫుట్పాత్లపై బిజినెస్ చేస్తుంటారు. దాంతో వాటిపై నడిచే అవకాశం లేకుండా పోతోంది. సిటీలో ట్రాఫిక్ సమస్యకు స్ట్రీట్ వెండర్సే కారణమని బల్దియా అధికారులు గుర్తించారు. దీంతో చిన్న వ్యాపారులను 3 జోన్లుగా గుర్తించి ఇతర ప్రాంతాలకు తరలించాలని ప్లాన్ చేస్తున్నారు బల్దియా ఆఫీసర్లు. రెడ్, గ్రీన్, యాంబర్ గా స్ట్రీట్ వెండింగ్ జోన్లను గుర్తిస్తున్నారు. చిన్న వ్యాపారుల వల్ల రెగ్యులర్ గా ట్రాఫిక్ సమస్యలు వచ్చే ప్రాంతాన్ని రెడ్ జోన్ గా గుర్తించారు. ఈ జోన్ లో పూర్తిగా బిజినెస్ నిషేధించేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఇక గ్రీన్ జోన్ లో రోజంతా వ్యాపారం చేసుకునేలా అనుమతిస్తారు. యాంబర్ జోన్ లో నిర్ణీత సమయాల్లో మాత్రమే వ్యాపారం చేసేలా చర్యలు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. చిరు వ్యాపారస్తులకు వెండింగ్ జోన్స్ అనేటువంటిది డిమార్కెట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఆదేశం. దీంట్లో 3 రకాల జోన్స్ ఉంటాయి. ఒకటి రెడ్ జోన్, 3వది గ్రీన్ జోన్, 2వది గ్రీన్ జోన్, 3వది అంబర్ జోన్. ఈ రెడ్ జోన్ అనేటువంటిది నో వెండింగ్ జోన్, వెండర్స్ నో వెండింగ్, బికాజ్ ట్రాఫిక్ అంతా ఫుల్ అక్కడ ఫ్లో అవుతుంటుంది. ట్రాఫిక్కు ఇబ్బంది కలుగుతుంది, చిరు వ్యాపారస్తులకు కూడా ఇబ్బంది కలుగుతుంది. స్మూత్ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ ఉండాలని రెడ్ జోన్గా మనం ఏర్పాటు చేస్తాం. 2వ జోన్ ఏదైతుందో ఆల్వేస్ వెండింగ్ జోన్, గ్రీన్ జోన్ అంటాం మనం. ప్రతి రోజు ఉదయం నుంచి నైట్ వరకు కంటిన్యూస్గా అమ్ముకునేటువంటి ప్లేస్. 3వది పార్షల్ వెండింగ్ జోన్, అంబర్ జోన్ అంటాం. పార్షల్ వెండింగ్ జోన్ అంటే మార్నింగ్ అమ్ముకొని పోయేవాళ్ళు కొందరు ఉంటారు, ఈవినింగ్ అమ్ముకొని పోయేవాళ్ళు కొందరు ఉంటారు, వాళ్ళను పార్షల్ వెండింగ్ జోన్ అంటారు. వాళ్ళకు మార్నింగ్ హడావిడిగా తీసుకుని పోవాలి కాబట్టి అందుబాటులో ఉంచాలని, అదొక ప్రత్యేకంగా జోన్లో ఏర్పాటు చేయాలని ఒక ఉద్దేశం. అలాగే ఈవినింగ్, ఈ 3 రకాల జోన్స్ మనం ఏర్పాటు, ఇప్పటికే 90 రకరకాలు, ఈ 3 జోన్లు రకరకాలుగా 90 జోన్లను మేము ఇప్పటికే డిమార్కెట్ చేయడం జరిగింది. బోర్డ్స్ కూడా పెట్టడం జరిగింది. స్ట్రీట్ వెండర్స్ కు ఇబ్బంది లేకుండా దగ్గరలోనే మరో చోటికి తరలించేలా ప్లాన్ చేస్తున్నారు బల్దియా ఆఫీసర్లు. ఇప్పటికే జిహెచ్ఎంసీ పరిధిలోని అన్ని సర్కిళ్లలో బిజినెస్ ఏరియాలను గుర్తించినట్టు తెలుస్తోంది. చిన్న వ్యాపారులకి ఐడి కార్డులను ఇవ్వడంతో పాటు బ్యాంకు రుణాలు, గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించనుంది బల్దియా. సిటీలో 23,000 మందికి పైగా చిన్న వ్యాపారులకు ఇప్పటికే గుర్తింపు కార్డులు ఇచ్చింది. ఇక వ్యక్తిగత రుణాలతో పాటు గ్రూప్ లోన్లు ఇచ్చేలా బ్యాంక్ అధికారులతో మాట్లాడుతున్నారు. ఇది స్ట్రీట్ వెండర్స్ ఇప్పటికే 23,500 పైగా స్ట్రీట్ వెండర్స్ను మనము ఎన్రోల్ చేయడం జరిగింది. ఎన్రోల్ చేసిన వాటిని వారిని అందరినీ నేమ్స్తో సహా ఒక 24 కాలం ఫార్మాట్ మెప్మా వెబ్సైట్లో కూడా మనం వాటిని అప్లోడ్ చేయడం కూడా జరిగింది. టెంపరీ షెడ్స్, స్ట్రక్చర్ ఉన్న వాటిని, తర్వాత తోపుడు బళ్ళను స్ట్రీట్ మీద అమ్ముకునే ప్రతి ఒక్కరిని ఈ ఫోల్డ్లోకి తీసుకురావడం జరిగింది. వాళ్లకు ఐడి కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. స్ట్రీట్ వెండర్స్ పాలసీతో నగరంలో చిన్న వ్యాపారుల కష్టాలు తీర్చడంతో పాటు ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టాలని భావిస్తోంది జిహెచ్ఎంసీ. వరల్డ్ క్లాస్ సిటీగా ఎదుగుతున్న హైదరాబాద్ లో బిగ్గర్స్ ప్రాబ్లమ్ గా మారారు. నగర ప్రతిష్టకు మచ్చగా మారిన యాచక వృత్తిని నియంత్రించడానికి బల్దియా నజర్ పెట్టింది. వారికి పునరావాసం కల్పించడంతో పాటు ఉపాధి మార్గాలపై దృష్టి పెట్టి స్వచ్ఛంద సంస్థలు, పోలీసుల సాయంతో పునరావాసం కల్పిస్తున్నారు. హైదరాబాద్ను బెగ్గర్ ఫ్రీ సిటీగా మార్చేందుకు జైళ్ల శాఖ చేపట్టిన యాచకుల పునరావాస కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. జైళ్ల శాఖ ఆధ్వర్యంలో చంచల్గూడ, చర్లపల్లి జైళ్లలో ఏర్పాటు చేసిన బెగ్గర్స్ షెల్టర్స్లో సిటీలోని యాచకుల్ని చేర్చి వారికి పునరావాసం కల్పిస్తున్నారు జైళ్ల శాఖ అధికారులు. జిహెచ్ఎంసీ, పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి ఇప్పటి వరకు 125 మంది బిచ్చగాళ్లను జైళ్లలోని షెల్టర్లలోకి తరలించారు. యాచక వృత్తిలో ఉన్నవారిని ఆదుకోవడంతో పాటు వారి సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నారు. పని చేయగలిగిన వారికి ఉపాధి కల్పించడం, వ్యాధి పీడితులైతే చికిత్స చేయించడం లాంటి కార్యక్రమాలతో యాచక వృత్తి నుంచి విముక్తి కల్పించాలని భావిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం, తర్వాత పోలీస్,
జిహెచ్ఎంసీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ కలిసి ఈ సమస్య కోసం ఏదో యాక్షన్ చేపట్టింది. ఇక్కడ ఉన్న ఫెసిలిటీ ఒక మంచి స్టార్ హాస్టల్ ఎట్లా ఉంటుంది అట్లా చేయాలి. వాళ్ళకి మేము ఇప్పుడు విద్యాదానం ప్రోగ్రామ్ మేము ఏం నడిపిస్తున్నాము, తర్వాత కౌన్సిలింగ్ సైకాలజిస్ట్స్ కూడా వచ్చేస్తున్నారు, డాక్టర్ మెడికల్ ట్రీట్మెంట్, తర్వాత ఉద్యోగం. అంటే ఇప్పుడు వాళ్ళకి అలవాటు లేదు కదా పని చేయడానికి, అందుకే ఇప్పుడు 2 అవర్స్ 3 అవర్స్ 4 అవర్స్ మాత్రమే ఇచ్చేస్తున్నాం. దీనికి ఆ రోజుకి ఆ రోజే మేము డబ్బు కూడా ఇచ్చేస్తున్నాం. పునరావాసానికి తరలించిన వారిలో 81 మంది పురుషులను, చంచల్గూడలో 44 మంది మహిళలను చర్లపల్లి జైల్లో ఏర్పాటు చేసిన ఆనందాశ్రమానికి తరలించారు. ఇక్కడికి తీసుకొచ్చిన వారిలో 31 మందిని బాండ్లు రాయించుకుని స్వస్థలాలకు పంపారు. 20 రోజులుగా సిటీలోని యాచకులను పికప్ చేసి జైలు షెల్టర్కి తరలిస్తున్నామంటున్నారు జైళ్ల శాఖ డీజీ. ముందు ముందు భాగ్యనగరాన్ని బెగ్గర్ ఫ్రీ సిటీ చేస్తామంటున్నారు. హైదరాబాద్ సిటీ రోడ్స్లో ఇంచుమించు 70% ఎవరు భిక్షాకారులు ఉన్నారు మేము తరలించాము. కొంతమంది అంటే ఏబుల్ బాడీ అంటే ప్రొఫెషనల్ బేగర్స్ ఎవరు ఉన్నారు, చాలామంది రోడ్స్ వదిలేసి పాడైపోయినారు. కొంతమంది ఇక్కడికి వచ్చినారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కుటుంబం వాళ్ళు వచ్చేసి బాండ్ రాసేసి తీసుకుపోయినారు, మళ్ళీ రోడ్డు మీద మేము భిక్ష కోసం పోము. సో ఈ విధంగా ప్రొఫెషనల్ ఎంతమంది ఉన్నారు, చాలామంది భయపడి పాడైపోయినారు, కొంతమందికి ఫ్యామిలీ వాళ్ళు తీసుకుపోయినారు. ఇక్కడ మన దగ్గర ఇంచుమించు 81-82 మేల్ బేగర్స్ అండ్ 44 ఫీమేల్ బేగర్స్ అక్కడ చర్లపల్లిలో ఉన్నారు. హైదరాబాద్లో మొత్తం 14,000 మంది యాచకులు ఉన్నట్లు స్వచ్ఛంద సంస్థల సర్వేలు తేలింది. నగర పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ బెగ్గర్స్ను ఆ వృత్తి నుంచి బయటపడేసి ఉపాధి మార్గం చూపిస్తున్నారు. పేద విద్యార్థులకు సాయం అందించేందుకు చారిటీ కార్యక్రమాల ట్రెండ్ కనిపిస్తోంది. హైదరాబాద్లోని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుతున్న పేద విద్యార్థులకు కావాల్సిన సహాయం అందిస్తున్నాయి స్వచ్ఛంద సంస్థలు. సెలబ్రిటీస్ నుంచి పేజ్ 3 పీపుల్ వరకు ఈవెంట్స్ లో పాల్గొంటున్నారు. వీధి బాలలు, గర్ల్ చైల్డ్స్ ను ఆదుకునేందుకు సిటీలో ఫన్ రైజింగ్ షోలు ఏర్పాటు చేస్తున్నాయి స్వచ్ఛంద సంస్థలు. చారిటీ కోసం ఫ్యాషన్ షోలు, ఫుడ్ ఫెస్టివల్స్, డిజైనర్ ఎక్స్పోలు ఏర్పాటు చేస్తున్నాయి. వీటి ద్వారా వచ్చిన మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థలు పేద విద్యార్థుల చదువు, వారికి కావాల్సిన తిండి, బట్టలు అందిస్తున్నారు. తాజాగా సంకల్ప్ స్వచ్ఛంద సంస్థ ఫన్ రైజింగ్ కోసం ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేసింది. కార్పొరేట్, ఐటీ ఎంప్లాయీస్ భారీగా ఈ ఫుడ్ ఫెస్ట్ లో పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలతో ఏటా 4 లక్షలకు పైగా నిధులు సేకరించి 6 పాఠశాలలకు అందిస్తున్నామంటున్నారు సంస్థ నిర్వాహకులు. సంకల్ప్ లో గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఎందుకంటే గర్ల్స్ నార్మల్గా కొద్ది ఇయర్స్ అయినాక డ్రాప్ అవుట్ అయిపోతున్నారు వేరియస్ రీజన్ వల్ల. మేము వాళ్ళందరూ వెళ్ళి కౌన్సిల్ చేసి మరీ స్కూల్కి రామని చెప్పేసి వాళ్ళకి ఫీజు కడుతున్నాం. అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా మేము కౌన్సిల్ చేస్తున్నామండి. వాళ్ళకు చిల్డ్రన్ సేఫ్టీ గురించి అర్థం కావట్లేదు, మెచ్యూర్ అవుతూ కూడా స్కూల్ వెళ్ళొచ్చండి. సో దాని గురించి చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. అండ్ ఇప్పటిదాకా 260 చిల్డ్రన్ సపోర్ట్ చేశామండి. దాంట్లో 40 చిల్డ్రన్ 10th పాస్ చేసి 12th డిగ్రీ చేస్తున్నారు. ఒక అమ్మాయి MBBS కూడా జాయిన్ అయిందండి. వెరీ హ్యాపీ. సింపుల్ కాజ్, ఇలా ఫుడ్ పెట్టుకుని టు గెట్ ద కమ్యూనిటీ టుగెదర్ టు టీచ్ గర్ల్ చిల్డ్రన్ ఇస్ అ వెరీ గుడ్ కాజ్. ఇన్ అ స్మాల్ వే వీఆర్ కాంట్రిబ్యూటింగ్, బట్ ఇట్స్ అ వెరీ ఎఫెక్టివ్ వే, వన్ వే దట్ వీ ఆల్ కెన్ డూ అ స్మాల్ కాజ్ కాంట్రిబ్యూషన్. చాలా మంది ఎడ్యుకేషన్ వల్ల ఎంపవర్ అవుతారు. ఆ బేసిక్ ఎడ్యుకేషన్ రైట్స్ని చాలా పాపులరైజ్ చేస్తున్నాం. అది అన్ని గర్ల్ చిల్డ్రన్ చాలా ఎడ్యుకేటెడ్గా ఉంటే దే నో వాట్ ఈస్ కరెక్ట్, వాట్ ఈస్ రాంగ్, వాళ్ళే డిసిషన్స్ తీసుకోవచ్చు. సో ఇన్ దట్ వీ ఆర్ డూయింగ్ అ స్మాల్ థింగ్ టు ఎంపవర్ దెమ్ టుడే. పిల్లలకు చదువు ప్రాముఖ్యత తెలిపేందుకు అవేర్నెస్ మీటింగ్స్, పేరెంట్స్ కి కౌన్సిలింగ్స్ ఇస్తున్నారు. రోడ్ల మీద జనానికి కనిపించే వీధి బాలలను, భిక్షాటన చేస్తున్న పిల్లలను చేరదీసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న స్కూల్స్, మైనారిటీ గురుకులాల్లో జాయిన్ చేసుకుంటామంటున్నారు గురుకుల టీచర్స్. మదర్ ఫాదర్ వచ్చి ఇక్కడ ఏదో ఇన్సిడెంటల్ గా ప్రాబ్లమ్స్ లో పడిపోయి మదర్ లేకనో ఫాదర్ లేకనో లేక ఫ్యాక్టరీస్ లో ఉద్యోగాల్లోకి చేరి చాలీ చాలని ఉద్యోగాలతో వాళ్ళు వాళ్ళ పిల్లల్ని అనాథలుగా రోడ్ల మీదకి వదిలేస్తున్నారు. అలాంటి వారిని కూడా మనం అడాప్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ చేసుకొని ఈ యొక్క కౌన్సిలింగ్ చేసి మాలాంటి ఇన్స్టిట్యూషన్స్ తీసుకొచ్చి జాయిన్ చేస్తే, మధ్యలో ఎవరన్నా ఒకళ్ళు ఇనిషియేట్ తీసుకొచ్చి జాయిన్ చేస్తే అటువంటి పిల్లల్ని మేము అడాప్ట్ చేసుకుంటాం. చేసుకొని మేము వాళ్ళకి కావాల్సినటువంటి పూర్తి బాధ్యతలు
పూర్తి ఎడ్యుకేషన్ ఎవరు ఇనిషియేట్ తీసుకోకపోవడం వల్ల ఇలా వాళ్ళు అనాథ పిల్లలు గాను స్ట్రీట్ చిల్డ్రన్ గాను లేకపోతే రోడ్ల మీద తిరుగుతూ బెగ్గింగ్ చేస్తూ అడుక్కుంటూ ఇలా చేస్తున్నారు. అలా కాకుండా ఎవరో ఒకళ్ళు వాళ్ళకి తల్లిదండ్రుల గురించి తెలుసుకొని వెళ్ళి ఆ తల్లిదండ్రులను కౌన్సిలింగ్ చేసి మీరు ఎట్లా పనికి వెళ్తున్నారు వెళ్ళండి ఓకే మీ పిల్లలు రోడ్ల మీద తిరుగుతున్నారు కదా అలా కాకుండా తీసుకొచ్చి ఇక్కడ బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇందులో వేద్దాము అని చెప్పి ఎవరైనా ఒకళ్ళు ఇనిషియేట్ తీసుకోవడం వల్ల ఆ బాధ్యత తీసుకోవడం దీని కొరకు కేటాయించవలసినటువంటి అర్ధ గంట మాత్రమే ఆ తర్వాత రోజులన్నీ మేము చూసుకుంటాం. ఈ మధ్య టీచ్ ఫర్ చేంజ్ సంస్థ సినిమా సెలబ్రిటీలతో క్యాట్ వాక్ ఏర్పాటు చేసింది. ప్రముఖ డిజైనర్లు రూపొందించిన కలెక్షన్స్ వేసుకుని సెలబ్రిటీలు ర్యాంప్ వాక్ చేశారు. ఇలా ఈ సంస్థ ఏటా ఫండ్ రైజ్ చేసి సర్కారీ బడుల విద్యార్థులకు అందజేస్తూ ఉంటారు. ఇవే కాకుండా మరికొన్ని విమెన్ ఆర్గనైజేషన్స్ డిజైనర్ ఎక్స్పోలను ఏర్పాటు చేసి దాని ద్వారా వచ్చిన డబ్బును గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం వినియోగిస్తున్నారు. అలాగే పెయింటింగ్ ఎగ్జిబిషన్స్, ఫుడ్ ఫెస్టివల్స్ లాంటి కార్యక్రమాలతో కొన్ని స్వచ్ఛంద సంస్థలు పేద పిల్లల్ని దత్తత తీసుకుని ఆదుకుంటున్నాయి. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి మొదలైన అయ్యప్ప స్వామి భక్త బృందం మహాపాదయాత్ర 3 రోజు కంటిన్యూ అవుతోంది. ఇవాళ షాద్నగర్ నుంచి మొదలైన పాదయాత్ర జడ్చర్లు చేరుకుంది. రాత్రికి అక్కడే బస చేస్తారు. గురుస్వామి ఆర్ఎల్ నాయక్, సుశీల్ కుమార్ ఆధ్వర్యంలో యాదగిరి, నవీన్ యాదవ్, సుధాకర్, రింకు, శ్రేణు, శ్రీకాంత్ స్వాములతో పాటు మరో 180 మంది స్వాములు పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు 101 కిలోమీటర్ల నడక పూర్తయింది. 38 రోజుల పాటు పాదయాత్ర చేసి డిసెంబర్ 11 శబరిమలకి చేరుకోనున్నారు స్వాములు. రాష్ట్ర స్థాయి రైఫిల్ షూటింగ్ కాంపిటీషన్స్ గ్రాండ్ గా నిర్వహిస్తోంది స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. తిరుమలగిరిలోని గన్ ఫర్ గ్లోరీ షూటింగ్ అకాడమీలో 3 రోజులుగా జరుగుతున్న ఈ పోటీలో వివిధ జిల్లాలకు చెందిన 200 మందికి పైగా షూటర్స్ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా స్టేట్ లెవెల్ షూటింగ్ కాంపిటీషన్స్ ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది మేడ్చల్ డిస్ట్రిక్ట్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్. 10 మీటర్ల ఓపెన్ సైట్, పీప్ సైట్, పిస్టల్ లాంటి 3 విభాగాల్లో ఈ పోటీలను జరుపుతున్నారు. మేడ్చల్ జిల్లా స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహించబడుతుంది. తెలంగాణ వ్యాప్తంగా 6 పాత జిల్లాల నుంచి సుమారు 200 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. 20 నుంచి 25 మెంబర్స్ అఫీషియల్స్ పార్టిసిపేట్ అవుతున్నారు. ఇందులో టాప్ 3 పెర్ఫార్మెన్స్ అంటే ప్రతి ఈవెంట్ లో అంటే పీప్ సైట్, ఓపెన్ సైట్, పిస్టల్ 3 విభాగాల్లో అండర్ 14, అండర్ 17, అండర్19 బాయ్స్ అండ్ గర్ల్స్ విభాగాలు సెలెక్షన్ జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఈవెంట్ లో 3 సెలెక్ట్ చేయడం జరుగుతుంది, ఫస్ట్, సెకండ్, థర్డ్. వాళ్ళు నెక్స్ట్ మంత్ మహారాష్ట్రలోని పూణేలో జరిగే 63వ జాతీయ స్థాయి టోర్నమెంట్ లో పాల్గొంటారు. ఇది 63rd స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మేడ్చల్ జిల్లా స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో ఈ యొక్క కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. దాదాపుగా 250 మంది క్రీడాకారులు ఇందులో పార్టిసిపేట్ చేశారు. ఇందులో ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ చేయించినటువంటి వీళ్ళని జాతీయ స్థాయి పోటీలు నేషనల్స్కు పంపించడం జరుగుతుంది. ఈ పోటీలు నిర్వహణకు అందరి సహకారం అందుకోసం మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తిరుమలగిరిలోని గన్ ఫర్ గ్లోరీ షూటింగ్ అకాడమీలో జరుగుతున్న ఈ స్టేట్ లెవెల్ షూటింగ్ కాంపిటీషన్స్లో 200కు పైగా ప్లేయర్స్ పాల్గొంటున్నారు. ఇందులో మంచి ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటడమే లక్ష్యమంటున్నారు ప్లేయర్స్. ZPHS శంషాబాద్లో చదువుతున్నాను. నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాను. నేను ఫైరింగ్ చేయబట్టి 2 ఇయర్స్ అవుతుంది. చాలామంది చెప్పారు ఫైరింగ్ బాగుంటుంది చేయాలి అని. నేను ఓన్గా నేను ఒక్కదాన్నే వెళ్ళి ఫైరింగ్ చేశాను. NCC నుంచి చేశాను. NCCలో నేషనల్ వరకు చేశాను. నేను రెగ్యులర్గా గచ్చిబౌలిలో చేశాను. నేను ఫస్ట్ నేషనల్స్ ఇక్కడే ఆడాను. సిల్వర్ మెడల్ వచ్చింది నాకు. డిస్టిక్, స్టేట్ సిల్వర్, 3 మెడల్స్ వచ్చాయి. ఫ్యూచర్లో కూడా చేయాలి. ఇంటర్లో ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ ప్లేస్ కొట్టాలి. ఇంకా ఈ అకాడమీ నుంచి నేను 6 మంత్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నా, May 5 నుంచి. ఈ సెలెక్షన్స్ నేను హైదరాబాద్ డిస్టిక్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. అయితే ఈ హైదరాబాద్ డిస్టిక్ నుంచి వస్తే ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక గోల్డ్ మెడల్ వచ్చింది. నా ఫ్యూచర్ అంబిషన్ ఏంటంటే పెద్ద అయినాక ఒక ఎలక్ట్రానిక్ సైంటిస్ట్, ఇంకొకటి ఒక ఒలింపిక్ షూటర్. ఈ పోటీలో మెడల్ సాధించిన ప్లేయర్స్ని December 1 నుంచి 5 వరకు పూణేలో జరిగే నేషనల్ కాంపిటీషన్స్కి ఎంపిక చేస్తున్నట్లు ఆర్గనైజర్స్ చెప్తున్నారు.
హిమాయత్ నగర్ టీటీడీ కళ్యాణ మండపంలో హ్యాండీక్రాఫ్ట్ హ్యాండ్లూమ్ ఎక్స్పో ప్రారంభమైంది. హైదరాబాద్ లో మొదటిసారి జరుగుతున్న ఈ ఎక్స్పోలో హస్తకళాకృతులు, చేనేత వస్త్రాలు, ఆభరణాలు, హ్యాండ్లూమ్ కి సంబంధించిన అన్ని రకాల వస్తువుల్ని ప్రదర్శనలో పెట్టారు. చేనేత కార్మికులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కర్ణాటక హస్తకళల సంస్థ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ ప్రారంభించింది. రంగురంగుల బొమ్మలు, అందమైన కళారూపాలు ఆడవారికి కావలసిన వస్తువులు ఆకట్టుకుంటున్నాయి. ఈ ఎక్స్పోలో 50కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ కు జనం నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందంటున్నారు వ్యాపారులు. ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళు మనకు ఆపర్చునిటీ ఇచ్చారు. మా ప్రొడక్ట్ వచ్చి జ్యువెలరీ అండి, 1 గ్రామ్ గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ. డెవలప్మెంట్ కమిషనర్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్ వాళ్ళు ఇది ఎగ్జిబిషన్ స్పాన్సర్ చేశారు కాబట్టి వచ్చిన ఆర్టిజన్స్ అందరికీ ఫ్రీ అనే స్టాల్ దొరుకుతుంది కాబట్టి వాళ్ళు తక్కువ మార్జిన్ తోటి ఐటమ్స్ సేల్ చేయడం జరుగుతుంది. చిక్కడపల్లి నుంచి వచ్చినాం మేము. ఇక్కడనే హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్ ఇవి ఇవి మేము ఇక్కడనే తీసుకొస్తాం. క్లాత్ రా మెటీరియల్ లోకలే. స్టిచింగ్ చేసే వాళ్ళు ఉన్నారు ఓన్లీ లేడీస్, మహిళా గ్రూప్స్ నుంచి. ఇవి చిన్నపిల్లలకి లంచ్ బ్యాగ్స్కి, ఆఫీస్ వాళ్ళకు. ఇప్పుడు ప్లాస్టిక్ వాడొద్దు అంటారు కదా, న్యాచురల్ ఐటమ్స్ కాబట్టి జూట్ సేల్ కూడా బాగుంది. ఇప్పుడు ఇప్పుడున్న ట్రెండ్ కు తగ్గట్టుగా చేనేత హస్తకళల వస్తువులు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. ఇమిటేషన్ జ్యువెలరీస్, ముత్యాల హారాలు, కెంపులు, రూబీస్, బ్యాగ్స్, పెయింటింగ్స్, ఉలెన్ వస్త్రాలకు జనం ఫిదా అవుతున్నారు. ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ ఒకే చోట దొరకడం సంతోషంగా ఉందంటున్నారు పబ్లిక్. ఇక్కడ టీఈటీలో ఎగ్జిబిషన్ ఇవాళ ఓపెన్ అవుతుందని తెలిసి వచ్చానండి. ఇక్కడ చాలా బాగున్నాయండి నెంబర్ ఆఫ్ వెరైటీస్. యాక్చువల్లీ ఈ గాజులు అయితే ఏంటి, ఇవన్నీ చాలా బాగున్నాయండి. కలంకారీ బట్టలు, ఆర్నమెంట్స్ అయితే ఏంటండి, అది మన వుడ్ వర్క్, అన్ని రకరకాల క్లోత్స్, ఇవన్నీ చాలా బాగున్నాయండి. అందరూ వచ్చి తీసుకుంటే బాగుంటుంది. అన్నీ ఒకే చోట దొరుకుతున్నాయి. ఎగ్జిబిషన్ అంటే ఇది బాగుందండి చాలా. హిమాయత్ నగర్ టీటీడీ కళ్యాణ మండపంలో జరుగుతున్న హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ఎక్స్పో వారం రోజులు ఉంటుందన్నారు నిర్వాహకులు.